చిన్న కుటుంబాలన్నీ చీకుల్లేని కుటుంబాలేనా స్మాల్ బ్యూటిఫుల్ అనొచ్చా చెప్పలేవు చిన్న రాష్ట్రాల విషయంలో ఈ సాపత్యం చక్కగా అతికి పోదు అని చెప్పడానికి కొన్ని చెప్పేసుకుంటున్నారు బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్ బీహార్ కంటే ఇప్పుడు వెనకబడి ఉంది యూపీ నుంచి చీలిపోయిన ఉత్తరాంచల్ మాత్రం బరబరా పైకి ఎగబాకినా పాపం స్పీడ్ ఎక్కువై పిచ్చి పిచ్చిగా ప్రాజెక్టుల్ని కట్టేసుకుని కొండల్ని కోనల్ని తొవ్వేసుకుని మొన్నటికి మొన్న భారీ వరదలకు నేలమట్టం అయిపోయిన సాపత్యాన్ని వాళ్ళు చూపిస్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అభివృద్ధి అనే మాట ఆమడ దూరంలోనే ఉండిపోయిందంటున్నారు ఇవన్నీ చెప్తూనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఇక్కడ మళ్లీ మావోయిస్టులు చెలరేగిపోయి చాట చించేస్తారన్న వాదనని కూడా బూచీగా చూపించేస్తున్నారు అయితే ఈ సూత్రానికి విరుగుడు మంచి ప్రభుత్వం మంచి పాలన స్థానిక వనరుల్ని జాగ్రత్తగా వినియోగించుకోవడం వంటివే అటువంటి పనులు చేయకుండా కేవలం భావోద్వేగాలతో రాష్ట్రాలని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన అదృష్టాలు వరించవని తేలిపోయింది సాధారణంగా చిన్న రాష్ట్రాలైనా పెద్ద రాష్ట్రాలైనా అక్కడ పురుడు పోసుకునే కొన్ని నగరాలు పట్టణాలే ఎదుగుతాయి ఉద్యోగావకాశాలు అభివృద్ధి పెరుగుదల వంటి అనేకానేక అంశాలు గ్రామీణ ప్రాంతాలని కనీసం పలకరించవు స్పృశించవు ఈ నగరాలు పట్టణాలు మన దేశంలో పైకి ఎదిగి బంగారు గుడ్లు పెడతాయేమో కానీ ఆ గుడ్లను మాత్రం గ్రామీణ భారతంతో పంచుకోవడానికి ఇష్టపడడం లేదన్నది ఒకనొక చేదు నిజం ఈ స్మాల్ బ్యూటిఫుల్